మూఢనమ్మకంతో మళ్ళీ పుడతారనే నమ్మకంగా కన్నతల్లి తండ్రులే కూతుళ్లను అతి కిరాతకంగా హత్య చేసిన ఘటన మరొక ముందే ఇలాంటి ఉదంతాలు నిత్యం వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. పూజల పేరుతో అమాయకులను మోసం చేస్తున్న భూత వైద్యులు రెచ్చిపోతున్నారు. ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని దయ్యాలు, భూతాలు, క్షుద్ర పూజల పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటన కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం పెద్దగొల్లగూడెం గ్రామంలో వెలుగు చూసింది. రాత్రివేళ గ్రామంలో సంచరిస్తున్న ముఠాను గ్రామస్తులు గుర్తించి వారిని అడ్డుకున్నారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. క్షుద్ర పూజలు చేస్తున్నారనే అనుమానంతో పట్టుకున్న ముఠా వద్ద నుంచి ఓ చిన్నారితో పాటు పందిపిల్లను, అలాగే పసుపు, కుంకుమ, నిమ్మకాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గొల్లగూడెం సమీప గ్రామం రాచూరుపల్లికి చెందిన ఓ చిన్నారికి తరచుగా జ్వరం రావడంతో ఆ చిన్నారి తల్లిదండ్రులు భూత వైద్యులను ఆశ్రయించారు. దీంతో చిన్నారికి దెయ్యం పట్టిందని శాంతి చేయాలని సదరు భూత వైద్యుడు నమ్మబలికాడు. ఈ క్రమంలోనే గొల్లగూడెం పొలిమేరల్లో పందిపిల్లను బలి ఇచ్చేందుకు భూత వైద్యుల బృందం సిద్ధం కాగా గ్రామస్తులు వారిని అడ్డుకుని పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం వారు పోలీసుల అదుపులో ఉన్నారు.